స్ఫూర్తి టీవీ వీక్షకులందరికీ మరొక మారు అల్లాహ్ సుమనోహర నామాల పరిచయం అన్న ఈ కార్యక్రమంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్రియ వీక్షకులారా, ఇప్పుడు మనం అల్లాహ్కు చెందిన మరో రెండు నామాల గురించి తెలుసుకోబోతున్నాం. అవే అర్ రహమాన్ అర్ రహీం. సూరతుల్ ఫాతిహ మనం చదివినట్లయితే మూడవ ఆయతుకు అయితే ఉంది అర్ రహమాన్ అర్ రహీం. ఈ జంట నామాలు ఏవైతే ఉన్నాయో ఖురాన్లో అత్యధిక సార్లు ఈ జంట నామాలని వచ్చాయి. రహమాన్ అంటే అనంత కరుణామయుడు, రహీం అంటే పరమదయాడు. రహమాన్ అన్న నామం అల్లాహ్ యొక్క అస్తిత్వానికి సంబంధించిన నామమైతే, అర్ రహీం అన్న నామం ఆయన గుణానికి సంబంధించిన నామం. కనుక అర్ రహమాన్ అర్ రహీం ఈ రెండు నామాలు ఇస్ముల్లాహిల్ ఆజం అన్న అభిప్రాయం కూడా పండితులకు ఉంది. అంటే ఈ రెండు నామాల ఆధారంగా మనం అల్లాహ్ను వేడుకున్నట్లయితే మనం వేడుకున్నది మనకు దక్కుతుంది, మనం కోరుకున్నది మనకు లభిస్తుంది. ప్రియ వీక్షకుల్లారా, రహీం అన్న పదం నామం రహమాన్తో పాటు కలిసి వస్తుంది, లేదు అంటే ప్రత్యేకమైన అర్థంలోనైనా వస్తుంది, లేదంటే ఇతర నామాలతో గఫూరు రహీం లాంటి ఇతర నామాలతో కలిసైనా వస్తుంది. అర్ రహమాన్ అలల్ అర్షిస్తవా, అదేవిధంగా అర్ రహమాన్ అల్లమల్ ఖురాన్, ఇలా ఈ రెండు నామాలు అనేవి ఖురాన్లో అనేక సార్లు వచ్చాయి. మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం అల్లాహ్ సుబ్హానహు వ తాలా కరుణ గురించి తెలియజేస్తూ అల్లాహ్ తన కరుణను 100 భాగాలుగా విభజించాడు. ఒక్క భాగాన్ని సమస్త లోకాల్లో అవతరింపజేశాడు. 99 భాగాల్ని ప్రళయ దినాన తన దాసుల్ని కరుణించే నిమిత్తం ఎత్తిపెట్టాడు. సమస్త లోకాల్లో అవతరించిన ఆ ఒక్క భాగ కారణంగానే ప్రపంచంలోని చరాచరాలన్నీ, విశ్వంలోని చరాచరాలన్నీ పరస్పరం అవి కరుణ కురిపించుకుంటున్నాయి, పరస్పరం అవి ప్రేమానురాగాలు కలిగి జీవిస్తున్నాయి. చివరికి క్రూర ముగాలు కూడా వాటి సంతానం పట్ల కరుణతో వ్యవహరిస్తున్నాయి. ఇది అల్లాహ్ యొక్క 100 కరుణల్లోని ఒక్క కరుణ ప్రభావం అయితే ఇక అల్లాహ్ యొక్క కరుణ ఎంత మహిమాన్వితమై ఉంటుందో ఆలోచించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులతో కూర్చొని ఉన్నారు. ఓ స్త్రీ చాలా ఆవేదన పడుతూ తన బిడ్డను వెతుక్కుంటూ తిరుగుతుంది. ఏ బిడ్డ ఏడుస్తూ కనిపించినా ఆ తల్లి ఆ బిడ్డ దగ్గరకు వెళ్ళి ఆ బిడ్డకు పాలిచ్చి అక్కడి నుంచి బయలుదేరేది. ఆ తల్లి ఆ ఆత్రాన్ని చూసి, ఆ ప్రేమను చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాల్ని ఉద్దేశించి అడిగారు, ఈ తల్లి అంటే తన బిడ్డ అన్వేషణలో కనిపించే ప్రతి బిడ్డకు పాలు పట్టే ఈ తల్లి తన బిడ్డను తన యొక్క సహస్తాలతో నరకాగ్నికి గురి చెయ్యగలదా, నరకాగ్నిలో పడివేయగలదా, నిప్పుకి ఆహుతి చెయ్యగలదా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆరా తీయగా సహాబా అన్నారు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఎన్నటికీ తన యొక్క కుమారుని పట్ల ఈ తల్లి అలా వ్యవహరించజాలదు. అంటే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఈ తల్లికి తన బిడ్డ పట్ల ఏ కరుణ అయితే ఉందో అలాంటి 70 తల్లుల కన్నా అధిక యొక్క ప్రేమ, అధిక కరుణ అనేది అల్లాహ్ సుబ్హానహు వతాలకు తన దాసుల పట్ల ఉంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. 70 అన్న మాట కేవలం ఎక్కువ అని చెప్పడానికి చెప్పబడిందే తప్ప 70 అన్న సంఖ్య ఎంత మాత్రం కాదు. నిజంగా చెప్పుకోవాలంటే మొత్తం విశ్వంలో ఉన్న యొక్క కరుణామయులు, కరుణ హృదయులందరి యొక్క కరుణను ఒకచోటు ప్రోగు చేసేసిన, ఇంతకుముందు మనం తెలుసుకున్నట్టు అల్లాహ్ యొక్క 100 కారుణ్య భాగాలు అనేది ఒక భాగంగా ఉంటుందే తప్ప అల్లాహ్ కరుణకు అది సాటి నిలవజాలదు. కనుక అల్లాహ్ అర్హముర్ రాహిమీన్,
కరుణామయుల్లే కల్లా అత్యంత మహిమాన్వితమైన సర్వోన్నతమైన సర్వోత్కృష్టమైన ఒక మహిమాన్వితుడు కరుణామయుడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రళయ దినాన చోటు చేసుకునే ఒక సంఘటన తెలియజేస్తూ అల్లాహ్ సుబ్హానహు తాలా దాదాపు 500 సంవత్సరాలు బతికి అల్లాహ్ను ఆరాధించి వెళ్ళిన యొక్క దాసుణ్ణి ఉద్దేశించి, నువ్వు నా కరుణతో స్వర్గంలో వెళ్ళు, ఇతని నా కరుణతో స్వర్గంలో తీసుకెళ్ళండి అంటాడు. అందుకు ఆ దాసుడు, లేదు లేదు, నా కర్మ ఆధారంగా నేను స్వర్గానికి వెళతా అంటాడు. అల్లాహ్ మళ్ళీ అంటారు, లేదు నా కరుణతో ఇతని స్వర్గంలో ప్రవేశింపజేయండి అంటే దాసుడు అంటాడు, లేదు నా కర్మతో నేను స్వర్గంలో వెళ్తా. అలా 3 సార్లు చెప్పిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు తాలా దైవదూతల్ని ఉద్దేశించి అంటారు, సరే 500 సంవత్సరాలు ఏ ప్రార్థన అయితే ఇతను చేశాడో ఆ ప్రార్థనను నా నేను ప్రసాదించిన ఏదో ఒక అనుగ్రహంతో సరిపోల్చి చూడండి. అంటే అప్పుడు చూపు అనుగ్రహానికి బదులుగా అతని 500 సంవత్సరాల ఆరాధన సరిపోతుంది. అంటే ఒక్క అనుగ్రహానికి కృతజ్ఞతగా 500 సంవత్సరాల ఆరాధన సరిపోయింది. అంటే అతని మొత్తం శరీరం ఆ 500 సంవత్సరాలు అతను బతికింది, అతనుకు లభించిన జీవనోపాధి, తర్వాత సంతానము, భార్య పిల్లలు, సంతోషం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అదనంగా అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రసాదించిన వరానుగ్రహాలు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు తాలా అంటాడు, ఇతని కర్మలు అయిపోయి తీసుకెళ్లి నరకం ఈడ్చుకెళ్లి నరకంలో పడేయండి అని. అప్పుడు రియలైజ్ అయిన అదాసుడు, ఓ అల్లాహ్, నువ్వు కరుణామయుడు, నువ్వు కృపా సాగరుడివి, కరుణించే వారందులోకెల్లా పరమ దయాళువి నువ్వు, కనుక నన్ను కరుణించు, నా తప్పిదానికి గాను నన్ను మన్నించు, నీ కరుణతో నాకు స్వర్గాన్ని ప్రసాదించు అంటే అప్పుడు అల్లాహ్ సుబ్హానహు తాలా మందస్మితం చేసి ఆ దాసుణ్ణి తన యొక్క కరుణతోటి స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. దైవదూతల్ని ఉద్దేశించి, ఇతని నా కరుణతోటి స్వర్గంలో ప్రవేశింపజేయండి. కనుక మనం ఒకవేళ ఈ అపోహల ఉన్నట్లయితే, నా కర్మ నన్ను కాపాడుతుందిలే, నా సత్కర్మలో నన్ను పనికొస్తాయిలే అనక అపోహల ఉండి మనం జీవిస్తున్నట్లయితే ఖచ్చితంగా మనం కూడా రియలైజ్ అవ్వాల్సి ఉంది, మనం ఎన్ని సత్కర్మలు చేసినా అల్లాహ్ సుబ్హానహు తాలా కృపా కటాక్షాలు లేకుండా, ఆయన కరుణ దృష్టి లేకుండా, ఆయన యొక్క కృపా యొక్క చలువ లేకుండా మనం స్వర్గాన్ని పొందజాలం. కనుక ఎంత మంచి కర్మలు చేసినా మన కర్మలు స్వీకరించబడాలని అల్లాహ్ సుబ్హానహు తాలా సన్నిధిలో దీనాతి దీనంగా వేడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మీరందరూ అలానే వేడుకుంటారని భావిస్తూ ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవడంతో